జనసేన నాయకులు ప్రస్తుతం ప్రధానంగా 23 పార్టీల 21 పార్టీలతో కలిపి ఎన్డీఏతర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నటువంటి సోనియా గాంధీ ప్రస్తుతం మరిన్ని పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపేటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం తాజా రాజకీయ పరిణామాలు. ఈ నేపథ్యంలో అసలు జాతీయ రాజకీయాలు ఏ మలుపులు తిరగబోతున్నాయి, అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీల పాత్ర ఎలా ఉండబోతుంది అన్నటువంటి చర్చలోకి ముందుగా వెళ్దాం. దయాకర్ గారు ఏమంటారు, టోటల్గా ఇవాళ అంటే ఎన్డీఏ ఏతర పక్షమా లేకపోతే కాంగ్రెస్ కూటమే? ఇప్పటికైతే యూపీఏని అయితే ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా యూపీఏతర పక్షాలతో. అది యూపీఏతర పక్షాలు, యూపీఏ పక్షాల్లో ఒక సానుకూలత ఉన్నది, ఒక అంచనా ఉంది. అయితే ఏవైతే బీజేపీతో పొత్తులో లేవు, అవి ఎగ్జాంపుల్ టీఆర్ఎస్ కానీ వైసీపీ కానీ, తర్వాత బీజూ జనతాదళ్ కానీ, ఇట్లా కొన్ని అప్నాదల్ కూడా ఎన్డీఏలో ఉంది. ఇలాంటి వాటి కొన్ని ఆమ్ ఆద్మీ పార్టీ 21 పార్టీల కూటమిలో ఉంది. అయితే చాలామంది ఏంటంటే 23rd తర్వాతనే దీన్ని అంటే పోస్ట్ అలయన్స్కే ఎక్కువ ఇష్టపడుతున్న పరిస్థితి ఉన్నది. ఎక్కువ శాతం అయితే యూపీఏకి సానుకూలత పెరుగుతున్న పరిస్థితుల్లో హంగ్ ఏర్పడితే ఏ పరిస్థితి అంటే హంగుకు కింగ్ ఎవరు అనే దాని మధ్యనే జరుగుతున్న చర్చ. ఒకవైపు ఏమో భాజపా నే అసలు హంగే అవసరం లేదు, నాకే 300+ వస్తుందనే పరిస్థితుల్లో అందరి అంచనాలతో సోనియా గాంధీ గారు కూడా ఏకీభవించి హంగ్ వచ్చే పరిస్థితి ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి అనేది లక్ష్యం కాదు. ప్రధానమంత్రి అభ్యర్థి అనేది పార్టీలకు లక్ష్యం కాదు. మోడీ ఏతని గద్దెదించడం మాత్రం బీజేపీని అసలు అధికారంలోకి రానియొద్దు, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి, అవి చెప్పుకుంటే ఎకరువు పెడితే అంశం కాదు. కానీ డెఫినెట్గా ఇప్పుడు ఈ జంక్చర్లో మోడీకి ఇంత నెగేషన్ వస్తుందని ఊహించింది కూడా ఎవరు లేరు. అంటే రెండవసారి మోడీ ఓడిపోతాడు అనే ఒక ఆలోచనతో గతంలో 2-3 నెలల క్రితం ఏ పార్టీ లేదు. మనం ఇప్పుడు టీఆర్ఎస్నే ఇక్కడ తీసుకుంటే అసలు టీఆర్ఎస్ పొత్తులో లేని మిత్రుడు, అవును, అందరికంటే ఆపదలో ఉండి ఆదుకునే మిత్రుడుగానే కేసీఆర్ని మనం ఇక్కడ చూడాలి. సరే అలాంటి వాళ్ళు కూడా మనం కథనాలు చూస్తున్నాం పేపర్లలో, ఏదో కాంగ్రెస్ వైపు కేసీఆర్ కాంగ్రెస్ కొటారితో మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ మధ్యనే చూస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ దాన్ని ఎందుకు దాన్ని ప్రిస్టేజియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆమె డైరెక్ట్గా సోనియా గాంధీ రంగంలోకి దిగింది. చాలామందికి లేఖలు అయితే నాకు తెలిసి అయితే యూపీఏ పక్షాలకు లేఖలు రాసింది. యూపీఏతర పక్షాలతో సంప్రదింపుల కొరకు అని చెప్పేసి కమల్నాథ్ గారితో ఒక కమిటీ వేసినట్టుగా ఒక కథనం ఉంది, అంటే కోఆర్డినేషన్ కొరకు అని చెప్పి. కొందరికి కొన్ని ఇష్టం ఉంటాయి లేవు, అయినా సరే మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అంటే సంధి కోసం ముందుగా ఒక ప్రయత్నంగా కమల్నాథ్ని చూడాల్సిన అవసరం ఉంది. మేబీ 21st తర్వాత అవన్నీ కూడా ట్రాక్ మీదకి వచ్చే అవకాశం ఉంది. 21 తర్వాత ఇంకెక్కువ 23 నాటైతే మీటింగే పెట్టుకోవాలనేది అనుకుంటారు. మధ్యాహ్నం తర్వాత ఆ మీటింగ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. రైట్. సుధాకర్ రెడ్డి గారు ఇక్కడేమో వేరు వేరుగా పోటీలు చేశారు, ఇప్పుడేమో తెర వెనక సిగ్నల్స్ ఇస్తున్నారు. అంటే ఒక విషయం మాత్రం వాస్తవం, మేమైతే ప్రాంతీయ పార్టీల యొక్క కూటమి. అంటే దేశవ్యాప్తంగా సర్వేలు నిర్వహించిన మీడియాలు ఏం చేసినా కానీ ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కూటమి కానీ ప్రభుత్వంలోకి వచ్చే అవకాశం లేదు. కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతుంది అనేటువంటిది అందరం కూడా వినబడుతున్నటువంటి విషయం. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారంగా కూడా కేవలం ఒక యూపీఏ కూటమి మాత్రమే ఏర్పాటు చేసేటట్లేదు, కాబట్టి ప్రాంతీయ పార్టీలను కూడా కలుపుకొని ఏర్పాటు చేస్తామనేటువంటి ఒక ఆలోచనకు దిగినట్లు కనబడుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఆలోచన చేస్తే ప్రాంతీయ పార్టీల యొక్క హవానే కొనసాగేటువంటి అవకాశం ఉన్నది. ఎలా అంటే కాంగ్రెస్తో కలిసి ప్రయాణం చేయడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉందా? లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతన్నా తీసుకోవాలి, కాంగ్రెస్కి మద్దతన్నా ఇవ్వాలి మీరు. మేము అది వేరు విషయం. మేము కాంగ్రెస్కి అయితే మద్దతు ఇచ్చేది లేదు, మాకు కాంగ్రెస్ మద్దతు ఇస్తా లేదా అనేటువంటిది ఆలోచన. అదే అనేది అంటే కాంగ్రెస్ మద్దతు తీసుకున్నాక అప్పుడు మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? సాయి గారు, ఫస్ట్ మేమే ప్రధానమంత్రిని కావాలనేటువంటి ఒక ఆలోచన లేదు. అలాగే ఎవరు ప్రధాని కావాలో క్లారిటీ లేదు. క్లారిటీ ఎవరు ప్రధానమంత్రి అంటే ప్రాంతీయ పార్టీల యొక్క కూటమితో కావాలనేది క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేను అనేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని వెళ్ళారు ఎన్నికలకి,
అంతేగాని ఎవరో ఒకళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారులే టీఆర్ఎస్ కోటి అయింది అని అడగలేదు కదా. టీఆర్ఎస్ నేననే సీఎం వ్యవహారంలో ఇది అట్లాగే జాతీయ స్థాయిలో ఇదిగో కేసీఆర్ ప్రధానమంత్రి లేకపోతే మాయావతి ప్రధానమంత్రి మమతా బెనర్జీ ఇదిగో మోడీని గద్దె దించితే ఈయన లాంటి అద్భుతమైన నాయకుడు లేకపోతే ఈమె లాంటి అద్భుతమైన నాయకురాలు ఉంటారు అని జనానికి వెళ్ళి తీర్పు అడగడం మానేసి మీరు ఎట్ట తీర్పు ఇచ్చినా మీరు చావండి మేము మాత్రం మా ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుంటాం మీ తీర్పుల్ని మేము ఎలా వక్రీకరించుకోవాలో వాడుకోవాలో మాకు తెలుసు అంటే ఇంకా అప్పుడు మీరు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉన్న సాయి గారు 70 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి క్లారిటీ లేదు. రైట్ ఎవరు ఎవరు ప్రధానమంత్రి మేము ఇంకా చిన్న పార్టీ మేము దేశవ్యాప్తంగా 500 మేము 16 సీట్లు ఉన్నోళ్ళం మేము ఎట్లా క్లారిటీ ఉంటుందండి మా 16 సీట్ల యొక్క ప్రాధాన్యత గురించి చెప్పగలుగుతాం తప్ప మేము మొత్తం దేశ ప్రధానమంత్రిని మేమే చేస్తాం చేస్తామంటే ఇదిగో మాకు వీళ్ళు నాయకులు కాబట్టి వీళ్ళైతే దేశానికి బాగుంటారన్న ఉద్దేశంతో మేము ప్రాంతీయ పార్టీల నాయకులు కావాలనేటువంటి ఒక కాంక్ష మాత్రం క్లారిటీ ఉండదు. దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు. రైట్ నాగార్జున యాదవ్ గారు మీరేమంటారు మొత్తం మీద మీ ఇప్పుడు టీడీపీ తయారు చేస్తున్న 21 పార్టీల కూటమికి కేసీఆర్ జాయిన్ అవుతున్నారు దాంట్లో వైసీపీ కూడా జాయిన్ అవుతుందా? ఒకటండి, కేసీఆర్ గారు జాయిన్ అయితేనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు జాయిన్ అవుతాయనో ఆ కూటమికి వైఎస్ఆర్ సిపి కూడా జాయిన్ అవుతుంది అనే అనుకోవడం మాత్రం భ్రమనే భావిస్తాం. ఏంటండి మీ పక్కన ఉన్న మీ ఇద్దరు మిత్రులు కాబట్టి? మిత్రులు అంటే కొన్ని కొన్ని అంశాలలో కొంత మిత్రత్వం కానీ మద్దతు కానీ తీసుకుంటామే కానీ, బట్ కేసీఆర్ చేసిన ప్రతిదీ మేము కూడా గుడ్డిగా చేస్తాం అనేది పొరపాటే. మరొకటి, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చింది కూడా కేసీఆర్ గారికి నచ్చుతుంది అనేది కూడా ఒకటి. జాతీయ స్థాయిలో ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే భాజపా కానీ లేకపోతే కాంగ్రెస్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మద్దతు కోల్పోయింది అనేది గడిచిన ఎన్నికల ఫలితాలు చూసుకున్నా ఇప్పుడు జరిగిన ఎన్నికల ప్రక్రియ చూసుకున్నా కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి మేము జాతీయ స్థాయిలో ఇచ్చే పార్టీలకు జాతీయ స్థాయిలో మాకు వచ్చేటువంటి ఎవరి ప్రజల మద్దతు ఏదైనా కానీ మేము ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాకు కొన్ని ఒక టార్గెట్లు ఉన్నాయి, ఆ లక్ష్యాలు ఉన్నాయి. ఖచ్చితంగా దానికి ఎవరు మద్దతు ఇచ్చినా కానీ అది రాహుల్ గాంధీ ఇస్తారా, నరేంద్ర మోడీ ఇస్తారా, గడ్కరీ గారు ఇస్తారా, లేకపోతే థర్డ్ ఫ్రంటా ఫెడరల్ ఫ్రంటా అనేది మాకు ఉన్నటువంటి అంశం కాదు. అందులో స్పష్టంగా ఒకటండి, మొట్టమొదటి ప్రియారిటీ మేము ఇచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కాంగ్రెస్ ఇచ్చేస్తుంది, ఇక జాయిన్ అయిపోవచ్చు. ఒకటండి, వాళ్ళు ఇచ్చేస్తుంది అని చెప్తుంటే వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఒకటండి, కాంగ్రెస్ పార్టీ చెప్పింది, యూపీఏ పక్షాలన్నీ తీర్మానాలు కాంగ్రెస్ఏ కదా లీడ్ చేస్తుంది. అలా కదండి, ఎన్నికలకు ముందు ఏ పార్టీ అయినా సరే చెప్పకుండా ఉండదు కదా. బీజేపీ కూడా నరేంద్ర మోడీ స్థాయిలో 2014 ఎన్నికల్లో చెప్పారు. ఇప్పుడు 2019లో చాలా క్లియర్ గా చెప్పారు. రాజకీయ అవసరాల రాజకీయ అనిశ్చితి ఉన్నటువంటి పరిణామాల్లో రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీ అయినా సరే ఏదో ఒక సందర్భంలో ప్రజల కోసం కొన్ని కొన్నిసార్లు తలలో ఉంచాల్సిందే అనేది అందరికీ అర్థమైనటువంటి దింపుడు కళ్ళెం ఆశ అవుతుంది. దింపుడు కళ్ళెం ఆశ ఏముండదు. బీజేపీ చేత హోదా కోసం ఓకే చేయిద్దాంలే ఇస్తానన్న కాంగ్రెస్ వదిలేసి అని. ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకుండా ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా సరే మా పోరాటాలు మేమేమి ఆపం. మాకు వచ్చే 15 మంది హోదా ఇస్తానన్నది కాంగ్రెస్ అయినప్పుడు ఇంకా బీజేపీకి మద్దతు ఇవ్వడం ఎందుకు? ఇవ్వమని సరిపోతుంది, ఇవ్వమని చెప్పండి, కట్టకట్టుకుని వెళ్ళిపోతా అని చెప్తున్నాం. ఎన్నికలకు ముందు అందరూ అదే చెప్తున్నారు, ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత యూపీఏ పక్షాలు ఎన్నికలు అయ్యాక మీరు చెప్తే మేము ఆగుతాం, మీరు చెబితే మేము ఆగుతాం. ఏమోనండి, చెప్పలేం కదండి ప్రతి దాంట్లో. ఇక్కడ ఇలాగే ప్రజల్ని మోసం చేసింది ఆనాడు, రాష్ట్ర విభజనని ఆపుతామని చెప్పిన వాళ్ళతో నోటితో చెప్పారు, మేనిఫెస్టోలోనే విభజన చేయిస్తామన్నారు. మీరు వాళ్ళ నాటుతో చెప్పారు కదా అని చెప్పి ప్రజలను మోసం చేశారు. చివరికి విడిపోయాక ఆళ్ళది పాపం అని ఒకళ్ళకొకళ్ళు ఉపన్యాసాలు ఇచ్చుకుంటే ఇవాళకి కూడా ఎదురోళ్ళని పాపం చెప్పారు. కానీ ఆ పాపాల్లో మీ పాత్ర లేదంటు. వైజాగ్ రైల్వే జోన్ అనేది ఇవ్వడం అనేది చేయడం, వైజాగ్ రైల్వే జోన్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసిన మాట వాట వాస్తవం కదా. మరి బీజేపీ ప్రభుత్వం ఇలా ఎందుకు ఇచ్చింది? దాంట్లో మీరు అక్కడే ట్విస్ట్ చేసేది, వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రకారం అయితే లేదు, ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయండి, ఇవ్వడం కుదరదు అని చెప్పాలి సుప్రీంకోర్టులో. అవునండి, మీరు అందులో ఉన్న సున్నితమైన పదాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. ఏది ట్విస్ట్ చేసినా వాళ్ళు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వమని ఉంది విభజన చట్టంలో, దాని ప్రకారం ఫీజిబిలిటీ లేదని రిపోర్ట్ వచ్చింది, అయినా మేము ఫర్దర్ ప్రొసీజర్స్ చూస్తున్నామని చెప్పి చూశారు ఇచ్చారు.
సింపుల్. ఇప్పుడు ఇస్తానన్న కాంగ్రెస్ వదిలి బీజేపీ అట్ట మనసు మార్చుకుంటుందో ఏమో అని ఎందుకు ఆలోచించడం అంటే. అవునండి, ఇస్తానన్న బీజేపీ మనసు మార్చుకున్నప్పుడు ఇప్పుడు ఇస్తానన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ ఇప్పుడు ఇస్తానటువంటి సిడబ్ల్యూసి కానీ మనసు మార్చుకోదని మనం అనుకోలేం కదా. మేమేమంటున్నాం, మేము ఓపెన్ గానే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ అందరికీ సమావేశాలు పెట్టండి. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ హోదా ఇస్తాను, మీరు మాతో కలవండి అంటే దాంట్లో తెలుగుదేశం పార్టీ కూడా ఆ కూటమిలో ఉంటే మీరు ఉంటారా, లేదా తెలుగుదేశాన్ని పక్కన పెడితే మాత్రమే మేము ఆ కూటమిలో చేరతామంటారు? ఒకటి సూటిగా చెప్పండి. ప్రత్యేక హోదా ద్రోహులు ఉన్నటువంటి దేంట్లో అయినా సరే మేము కూటమిలో జాయిన్ అయ్యే వాళ్ళు. ప్రత్యేక హోదా పోరాట యోధులు మేము. వాళ్ళు పోరాట యోధులు, మొదటి పోరాట యోధులు, వాళ్ళు చివరి పోరాట యోధులు. వాళ్ళు పోరాట యోధులు అని 2014 జూన్ 8వ తేదీ నుంచి 2018 మార్చి 16 వాళ్ళు భాగస్వామి పక్షిగా ఉన్నంత వరకు జరుగుతానే ఉంది ప్రచారం. అయితే మీకంటే వాళ్ళు వచ్చిన తర్వాత బాగా ఎక్కువ వాళ్ళకు వచ్చి ఉండొచ్చండి. సూటిగా అడుగుతున్నాం, మీరు మళ్ళీ చుట్టూ తిప్పుతున్నారు. హోదా ఇస్తారు, తెలుగుదేశం ఉంటే ఆ కూటమిలో చేరతారా, లేదా తెలుగుదేశాన్ని పక్కన పెడితేనే చేరతారా? 100% తెలుగుదేశం పార్టీ లేకుండా ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మాత్రమే జాయిన్ అవుతారు. స్పష్టత రైట్. మీరేమంటారు సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీని ఓవైపున కాంగ్రెస్ రారమ్మని పిలుస్తోంది, మీరు మీరు కూడా ఆ పిలుపులో భాగస్వామ్యం పంచుకుంటారా, లేదా వైసీపీ ఉన్న కూటమిలో మీరు చేరకుండా ఉంటారా? ఒకటి సాయి గారు, ఈవేళ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకుంటే ఈ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన పార్టీ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అని విషయం మరవకూడదండి. అంతేకాకుండా అసలు మోడీ గారిని నిలదీసినటువంటి పార్టీ ఏదన్నా భారతదేశంలో ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దేనికోసం పెట్టారు? ఆంధ్రప్రదేశ్కి ఇస్తానటువంటి హామీలన్నీ ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ నెరవేర్చమని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో అవిశ్వాస తీర్మానం పెడితే అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వారి యొక్క విధానాల మీద వ్యతిరేకిస్తున్న పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి రావడం జరిగింది. ఈవేళ ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసే ఉద్దేశం వాళ్ళకు ఉంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కలిసి పనిచేయాలి. అసలు ఈవేళ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఎవరో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళని ఈ రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేని గెలిపిస్తే కనీసం వాళ్ళు అసెంబ్లీకి కూడా రాకుండా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కార దిశగా ప్రయత్నం చేయకుండా అసెంబ్లీ కూడా డుమ్మా కొట్టి బయట కూర్చుని ఇష్టం వచ్చిన మాటలు పోలవరం నిర్మాణం జరగకుండా ఆపడం, భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం, అమరావతి నిర్మాణం జరగకుండా ఆపడం, విశాఖ రైల్వే జోన్ రాకుండా చేయడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ. జరిగిపోయిన ఇవన్నీ ఎన్నికల్లో వాళ్ళు మీ గురించి మాట్లాడారు, అయిపోయింది. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది వేరే వేరే అంశాలు కాకుండా సూటిగా అడిగేది, మీరు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఫ్రంట్ని ఏర్పాటు చేయించాలని కోరుకుంటున్నారు. యూపీఏకి 21 పార్టీల మద్దతుకి చంద్రబాబు వినండి, ఒక పాయింట్ వినండి. మీరు అధికారంలోకి తేవాలనుకున్నారు, ఇక్కడేమో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పోటీ చేశారు, అది పక్కన పెట్టేయండి. 21 పార్టీల కూటమిలోకి చాలదని సోనియా గాంధీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిని ఆహ్వానిస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానిస్తుంది. వాళ్ళిద్దరూ ఉంటే కూడా మీ పార్టీ వెళ్తుందా, లేదు వాళ్ళిద్దరూ వచ్చేటైతే మీరు దూరంగా ఉంటారా? ఇది ఒక విషయం సాయి గారు. నిన్న మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ గారు అహ్మద్ పటేల్ గారితో మాట్లాడితే ఇటువంటి సమావేశం ఏం లేదని చెప్పి అహ్మద్ పటేల్ గారు చెప్పినట్టుగా కంభంపాటి రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది సార్. అసలు ఇప్పటి వరకు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నంత సమాచారం మేరకు 23వ తారీఖున ఏ విధంగా సమావేశం లేదని మాకు తెలిసిన విషయం సార్. అది రైట్. ఒక్క నిమిషం, అది ఏదైనా ఒకవేళ అటువంటి సమావేశం ఉంటే మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పార్టీ అందరూ కూర్చుని వాళ్ళు నిర్ణయం తీసుకుంటారండి. అది నేను మీరు జాతీయ స్థాయి అధికార ప్రతినిధి నుంచి రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధి ఉంది, ఇది లేదు అని చెప్పే పరిస్థితుల్లో అసలు చంద్రబాబు నాయుడు గారికి
ఒక్క సెకండ్ వస్తాను, ఒక్క నిమిషం మళ్ళీ. ఇక్కడ ఒక్కటి సతీష్ గారు, సరే మీటింగ్ లేదు అనేది మీకు చెప్పారు, నేననే పాయింట్ ఏంటంటే మీటింగ్ లేదు కానీ కమల్నాథ్ ద్వారా సంప్రదింపులు జరుగుతున్నాయి, ప్రణబ్ ముఖర్జీ ద్వారా ఫోన్ వెళ్తోంది, అలాగే కేరళకు సంబంధించినటువంటి ఒక నాయకుడి ద్వారా, మరొక వైపున ఇంకొక రెండు రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల ద్వారా, ఒకవైపున కేసీఆర్తోనూ ఇంకోవైపున జగన్తోనూ సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. అది మీతో చెప్పరు, ఎందుకంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి. నేను అడిగింది సూటిగా అడుగుతున్న పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఉంటే ఆ కూటమిలో మీరు ఉంటారా, వాళ్ళు లేకపోతే మాత్రమే ఉంటారా, ఇది సూటిగా చెప్పండి. అదే సార్, సార్ ఒక మాట సార్, ఈవేళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది. ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి ఈవేళ ఎవరు కలిసి వచ్చినా కలిసి ప్రయాణం చేసే పరిస్థితి అయితే ఉంటది. విషయం ఏంటంటే ఈవేళ భారతదేశం అంతా కూడా ఒక సైడ్ ఉంటే ఈ కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పని ఏదో దేవాలయాలు దర్శనాలు పెట్టుకుని సతీష్ గారు మనం ఈ డిబేట్ లో చాలా క్లియర్ గా ఉంటామండి, వేరే వేరే అంశాల వైపుకి డైవర్ట్ అయ్యి అసలు అంశాన్ని నుంచి పక్కకి పోం. మనం సూటిగా మాట్లాడుకుందాం. నేను అడిగేది ఇవాళ మీరు అన్నట్టుగానే ఆంధ్రాకి అన్యాయం చేసిన మోడీని గద్దె దించడం కోసం కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఫ్రంట్కి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందా, తెలంగాణ రాష్ట్ర సమితితో కూడా కలిసినా తప్పేం లేదనుకుంటుందా, ఇది తెలుగు ప్రజలకి తేల్చి చెప్పగలరా? అయితే మీరు వాళ్ళుంటే మీరుండరు, మీరుంటే వాళ్ళుండరు, ఎవరో ఒకళ్ళనే ఉంచుకోవాలి అంతే కదా. మంచి పాయింట్, నేను అనేది మీకు ఒక్కటి గుర్తు చేస్తున్నా, 89లో కూడా ఎవడి పాత్ర లేదు, మొత్తం మా పాత్ర అని మీరు పరిగెత్తారు, నేషనల్ ఫ్రంట్ అని పెట్టించారు, చివరికి మీకేమో ఎన్నికలు అయ్యేటప్పటికి రెండు సీట్లు వచ్చేటప్పుడు మిమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేదు అక్కడ. కాబట్టి రేపు వచ్చే సీట్ల మీద రాజకీయం ఆధారపడి ఉంటుంది. రేపు పొద్దున మీకంటే వైసీపీకి ఎక్కువ వస్తే వైసీపీని వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అలాంటి సందర్భంలో అవసరం కాబట్టి మీరు కూడా కంటిన్యూ అవుతారా, లేదు వాళ్ళుంటే మేము ఉండమని బయటకు వచ్చేస్తారా, అది నేను ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి ఆ కూటమిలో ఉంటదని నేను అనుకోవట్లేదు సార్. రైట్, వాళ్ళు ఉంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉండే పరిస్థితి అయితే ఉండదండి. రైట్, సబ్జెక్ట్ కరెక్షన్ అండి, నాకు కరెక్ట్గా ఇయర్ అనేది తెలీదు. చంద్రబాబు నాయుడు గారు లోక్సభ పార్లమెంట్ ఎన్నికలు సిపిఎం సిపిఐతో కలిసి ప్రీపోల్ అలయన్స్ పెట్టుకుని వెళ్ళి గెలిచిన తర్వాత బీజేపీతో బొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన యూపీఏ భాగస్వామి పక్షం కాదు ఆయన చెప్పట్లేదు, యూపీఏ కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మేమేమడుగుతున్నాం, ఆయన ఆల్రెడీ యూపీఏలో భాగస్వామి అయితే తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని ఆహ్వానించాలా వద్దా అని. నాకు తెలిసి యూపీఏకైనా బీజేపీ అయినా కానీ చంద్రబాబు నాయుడు గారి మద్దతు కోరదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మద్దతు కోరే స్థాయిలో వాళ్ళకి సీట్లు వస్తాయని కూడా మేము అనుకోవట్లేదు. రైట్, అజయ్ వర్మ గారు మీరేమంటారు?